ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881966. మీరు 3 సంవత్సరాలు పెట్రోల్ పనిచేశారు. ఫస్ట్ ఏం చేశారు మీరు? కృష్ణా నది బార్డర్ దగ్గర ఉంటారు అన్నమాట. అయితే అక్కడ చెంచోళ్ళు చేపలోళ్ళు ఉంటారు. సాయంత్రం 4 గంటలకి మా ప్లాటూన్ వచ్చింది. అక్కడ చేపలోళ్ళు చెంచోళ్ళు వచ్చి అంటే లోపలికి వచ్చిన శత్రువుని ఇంకా మనం పోకూడదు. ఇంకా మేము 30 మందిమి ఉన్నాం. వాళ్ళు 400 పైగా ఉన్నారు పోలీసులు. అయితే ఇద్దరు ఎస్ఎల్ఆర్లు వేసుకొని మధ్యలో స్టెప్ మీదకి వచ్చినారు. ఇంకా ఆడికైనా మేము ఒక్కటేసారి ఫైరింగ్ చేసినాం. అయితే ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేంత లోపే మేము ఫైరింగ్ ఆఫ్ చేసినాం. ఇక్కడికైనా చూస్తున్న తూటాలు కూడా అర్థం కాని స్థితిలో కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళది కోడ్ అది గోళం అంటే గందరగోళం. మన్ననూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నా. దానికి ముందు మన దేవరకొండ ఎమ్మెల్యే రాజ్యనాయక్ వచ్చిండు. రాజ్యనాయక్ వస్తేనేమో మనం వెపన్స్ ఏ తీసుకుని రావాలా, నేను చంపొద్దని ప్లాన్ మనది. ఆ స్టెన్ను గుంజుకునే ఇట్లా పెనుగులాటలో లంబాడి సమాజం కానీ వాళ్ళ మనిషిని మీరు కాల్చినప్పుడు మీకు వ్యతిరేకత రాలేదా? మీరు పాల్గొన్న యాక్షన్ మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి. ప్రతి విలేజ్ లో మీటింగ్ పెట్టాలన్న ఆ తెలుగుదేశ దిమ్మలు కూలగొట్టాలంటే టార్గెట్ మనది. ఆ జెండానే టార్గెట్ చేసిరు వాళ్ళు. ఇప్పుడు ఆ జెండా పైన నేనే ఉన్నాను. నా వెపన్ ఉంది. ఎస్ఎల్ఆర్ అడవులు పెట్టిపోయిండు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, అయినా సరే నేను ఎస్ఎల్ఆర్ తీసుకునే వెళ్తాను అనుకొని నేను కూడా నేను ఏడాంగ పోతే నాకు ఎదురవుతారు పోలీసులు. 2005 వరకు ఛత్తీస్గఢ్, తిరిగి మళ్ళీ నల్గొండ వస్తా అని చెప్పారా? 1 ఇయర్ ఆ ఏపీకి కాంటాక్ట్ లేదు. భద్రాచలం వచ్చినా ఒకరికి తెలియకుండా ఒకరం ఉన్నాం బస్సులో. మా పోస్టులు బంద్ పిలిపించారు అని చెప్తున్నారు. అమ్మ ఎక్కడ చెక్ చేస్తారో, నేను చేస్తే చస్తిని. బార్డర్ అంటే చాలా ప్రమాదకరమైంది అన్నట్టు సీలేరు బార్డరు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాలున్న పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువతీ యువకులు అడవి బాటి పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు నిరంతరం కృషి చేశారు. కృషి చేసిన తర్వాత పార్టీలో విభేదాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో లేదా మరో ఇతర కారణాలతో తిరిగి జన జీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒగ్గు సంతోషి అలియాస్ నాగమణి అలియాస్ లత. ఇప్పుడు మనం ప్రస్తుతం రాచకొండ గుట్టలు ఉన్నాం. ఈ రాచకొండ అనేది రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకి సరిహద్దు ప్రాంతం. రాచకొండ దళం అనేది గతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేసేది. ఈ దళంలో పనిచేసిన ఒగ్గు సంతోష ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఏ ప్రభావంతో ఆమె అడవిలోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆమె సాధించిన కార్యక్రమాలు ఏంటి, ప్రస్తుతం బయటకు వచ్చిన తర్వాత ఆమె జీవన విధానం ఏ విధంగా ఉంది విషయాన్ని ఆమెను తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఒగ్గు సంతోషి అలియాస్ నాగమణి అలియాస్ లత. ఇక్కడ రాచకొండ ప్రస్తుతం, ఒకప్పుడు రాచకొండ అంటే 2010 వరకు 2005 వరకు ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టుకి అన్నలకి పెట్టిన కోటది. ఇటువైపు నల్లమ్మల నుంచి రావచ్చు, ఒక వెనక వైపు నుండి ఇటువైపు మెదక్ వెళ్ళొచ్చు, ఒకవైపు నల్గొండ వెళ్ళొచ్చు. అన్ని ప్రాంతాలకి ఇది గుట్టలు, మంచి హబ్ ఇది. అంటే ఎవరు వచ్చినా ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అనేది ఒక పేరుండేది. ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగేవి, అసలు సంతోష ఈ ప్రాంతం నుంచి ఎందుకు అడవి బాటు పట్టారు, పట్టిన తర్వాత ఏ ప్రాంతాల్లో పనిచేశారు ఒకసారి చెప్పండి. ఓకే సార్. అయితే మాకు పార్టీ పరిచయాలకు రావడానికి ముందు ఇక్కడ అదే గుట్ట రామాలయం గుట్ట, వెనక గుర్రాల గుట్ట అంటారు దాన్ని. 96లో 97లో మన సర్వేల నుంచి ఎల్లంకి మారన్న అంటే ఆయన ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు. మన సాగర్ అన్న ఇక్కడ మిలిటరీ క్యాంపు క్లాసులు రాజకీయ క్లాసులు పెట్టారు ఇక్కడ పైన గుట్ట పైన పెడితే. అప్పుడు మేము చిన్న ఉన్నాం అన్నట్టు, మాకు అన్నలు అనేది కూడా అప్పుడు తెలియదు. మాకు ఇంకా తెలియని వేజ్లో 6 గంటలకు 7 గంటలకే స్టార్ట్ అయింది ఆ ఎన్కౌంటరు. ఇదే గ్రామం 6 గంటలకు 7 గంటలకు గంటకు పైన ఎన్కౌంటర్ జరిగింది. మాకు ఇంకప్పటికి మాకు పార్టీ తెలియదు అన్నట్టు. అయితే ఆ ఎన్కౌంటర్లో మన ఎల్లంకి మారన్న చనిపోయినాడు. ఆ క్రమంలో ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు అనేసి మాకు ఆ ఎన్కౌంటర్ తర్వాతనే మాకు మావోయిస్టు పాట అనేది మాకు తెలుసు. ఏ సంవత్సరం ఇది? అంతా 96లో కావచ్చు, నాకు అప్పటికి గుర్తుకులేదు. 96లో అట్లా గుర్తుకున్నది నాకు. 96 నుంచి 97 నుంచి నాకు పాటి పరిచయం. ఏం చదువుకున్నాం అప్పటికి నువ్వు? మామూలుగా మా ఊరు గుట్టలే కాబట్టి తిప్పావిడ వెళ్ళాలంటే మాకు చాలా భయం అన్నట్టు. మాకు స్కూల్ కూడా దగ్గర లేదు,
రెండు వరకు చదువుకున్నాము. ఆ తర్వాత వెళ్ళి మేము పాటలో చదువు చెప్పారు మాకు. కాదు, ఈ ఊర్లో ఉన్నప్పుడు అంటే దౌర్జన్యాలు ఎక్కువేవా, లేదా పార్టీ వచ్చిందని అలా వెళ్ళిపోయారు పార్టీలోకి? దౌర్జన్యాలు అంటూ ఈ ఊర్లో పెద్దగా ఏం లేవు. కాపులు కూడా రెడ్డిస్ కూడా మాకేం లేరు. దౌర్జన్యాలు మామూలుగానే ఉండేది. అయితే ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు అంటే పేద ప్రజల కోసమే చేస్తున్నారు. ఈ ఉన్నత బూర్జవ వర్గాన్ని కూలదోసి మన ఎర్ర కమ్యూనిజాన్ని స్థాపించాలనే లక్ష్యంతోటే వీళ్ళు తిరుగుతున్నారనే ఉద్దేశం నేను అర్థం చేసుకున్నట్ట. అన్న తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వద్దని చెప్పలేదు? చెప్పినారు. అయితే అమ్మా ఇంటికి చాలా వచ్చేది. సాగర్ అన్న కూడా అప్పుడు ఇక్కడ కమాండరు. ఆయన సాగర్ అన్న అంటే నారాయణపురం, నారాయణపురం అలా అలా చెల్లె వచ్చింది, ఆయన వచ్చిండు. అట్లా ఈ అన్న ఎన్కౌంటర్తో మాకు పార్టీ పరిచయాల్లోకి వచ్చిండు అన్నట్టు. అట్లనే మా మామ కూడా సుఖశంకరయ్య కూడా ఇక్కడ కమాండర్గా చేసిండు. సాగర్ అన్న ఉన్నప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిండు. వెళ్ళినాక అప్పుడు ఉన్నాయి 14-15 సంవత్సరాలకు ఉన్నాయి, 16-17 సంవత్సరాలు. ఇక సాగర్ అన్న మేము పోయిన కొద్ది కాలానికే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. ఎన్కౌంటర్ అయిన తర్వాత చుక్క శంకరయ్య ఈ భావన శ్రీనివాసరెడ్డి కూడా తిరుగుతున్నాడు ఇక్కడ కమాండర్గా. తిరిగిన క్రమంలో ఇక్కడ మాకు లతక్క అని కవితక్క అని మాకు చాలా వచ్చేది అన్నట్టు. ఇక్కడ గుట్టలకి దళం పొద్దున్న లేస్తే ఇక్కడ తిరిగేది, నెల రోజుల కన్నా ఇక్కడ టచ్ చేసుకొని పోయేది అన్నట్టు. మా ఇంటికి చాలా వచ్చేది వాళ్ళు అన్నం వండించుకోవడానికి. ఇంకా మా అమ్మ కూడా కొవ్వ చేసేది, ఆ కొవ్వ ముద్దలు తీసుకుపోయేది వాళ్ళు. అయితే మా అమ్మకు పార్టీ అంటే ఇష్టమే, మా నాయనకు పార్టీ అంటే ఇష్టమే. కానీ ఎవరన్నా పోని, మా బిడ్డలు వెళ్ళొద్దు, మా కొడుకులు వెళ్ళొద్దు, వాళ్ళంటే మాకు ప్రేమే, పార్టీ అంటే ప్రేమే, ఇల్లు వెళ్ళకూడదు. చేస్తాం పార్టీకి ఏ విధంగా అయినా సహకరిస్తాం, కానీ మా పిల్లలు ఒకటే బాగుంటుంది అనేసి వాళ్ళు అట్లా అర్థం చేసుకునేది. అయితే మేము వెళ్ళొచ్చిన దాకా కూడా మా ఇంట్లో పొయ్యకుండా పెట్టి తినేవాళ్ళు కూడా కాదు అన్నం అన్నట్టు. మేము వచ్చేదాకా అట్లనే ఏడ్చుకుంటూ కూర్చునేది, చాలా దేవులాడేది. మేము ఒక్కరోజు కనపడుకుంటే గుట్టలన్నీ ఎతికేవాళ్ళు మా అమ్మ మా నాయన. అట్లా ఇంకా నేను ఆ రకంగా ఇక్కడ పెద్దగా కాపు వాళ్ళు కూడా ఏముండరు ఇక్కడ. ఈ సంవత్సరం లోపలికి వచ్చాము పార్టీలోకి. నేను 99లో ఒకసారి పోయినా, ఇక మళ్ళీ ఆ తర్వాత కొద్ది కాలం నెల రోజులు కొంచెం జ్వరం వచ్చి నుండి ఆ ఎన్కౌంటర్ సాగర్ అన్న ఎన్కౌంటర్ అయింది. సాగర్ అన్న ఎన్కౌంటర్ చూసారా? నేను చూడలేదు. ఇక అయినాక కూడా ఒక నెల రోజులు ఇంటికాడున్నా నేను. అట్లా ఇంటికాడున్నాక కూడా మళ్ళీ నన్ను తీసుకొని పోయినారు. తీసుకొని పోయినాక ఇంక నన్ను ఏ క్షణం కూడా మన ఆయన మొత్తం గుట్టలన్నీ ఎత్తిపోసేవాడు అన్నట్టు. నా కోసం ఇక్కడ ఏమనుంచొద్దు, అక్కడ సాగర్ తీసుకుపోవాలి, అక్కడనే కృష్ణపట్టి దళములు ఉంచాలని ఇంటికాడున్నప్పుడే పాట నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు. శంకరయ్య మామ అనేది ఉండే ఇక్కడ దళం కమాండర్గా. ఆమె ఇక్కడ ఉంచితే వాళ్ళ నాయన ఊకే వెతికి తీసుకొని పోతాడు. అక్కడ కృష్ణపట్టి దళానికే పంపిద్దామని నేను పోయిన 2-3 రోజులకే ఇంకా అటే తీసుకుపోయినారు. మళ్ళీ నేను ఇక్కడ కృష్ణపట్టి దళంకి వెళ్ళిన తర్వాత మీరేం చేసేవారు అక్కడ? ఇక అక్కడ కొద్ది కాలము దళ సభ్యురాలుగా ఉన్నా నేను. దళ సభ్యురాలుగా ఉన్న తర్వాత అక్కడ 6 నెలలు ఉన్నా నేను. ఎక్కువ కూడా ఏం లేను కృష్ణపట్టిలో. మళ్ళీ రిటర్న్ వచ్చిన ఆ తర్వాత చెప్తాను. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టి అక్కడ నల్లమల్లకి పంపించి నన్ను ప్లాటూన్లో పంపించారు. పోవాలి నువ్వు నల్గొండ దాటేసి ప్లాటూన్లో పనిచేయాలంటే నేను ఆ కామ్రేడ్స్ కూడా ఏ మాట కూడా నేను ఎదురు జవాబు ఇవ్వకుండా పార్టీ మనం ఇల్లు దాటుతున్నప్పుడే మనం చస్తాం బతాం అనేసి అన్నీ తెలుసు. మనకు ప్రాంతాల వారిగా అనేది లేదు. పార్టీ ఎక్కడ పంపిస్తే అక్కడ బాధ్యతలు తీసుకోవాలి. మనం పార్టీకి ప్రజలకు పనిచేయాలనే వెళ్ళిన వాళ్ళం. ఇంకా మన ప్రాంతాల వారిగా అన్నట్టుగా నేను అట్లా ఆలోచించలేదు. ప్లాటూన్లో నేను 2000 నుంచి 2003 దాకా ప్లాటూన్లో పనిచేసినాను. 3 సంవత్సరాలు ప్లాటూన్లో ఉన్నాము మనం. ఆ సమయంలో ప్రజల కోసం ఏం కార్యక్రమం చేసేవారు అక్కడ? ప్రజల కోసం అంటే మేము ప్రజలకి ప్లాటూను చాలా తక్కువ వెళ్ళేది. ఎందుకంటే మాకేమైనా పేల్చుడు కాల్చుడు కొట్టుడు యాక్షన్ టీంలో ఇవే జరిగేది. మాకు ఆర్గనైజర్ దళాలు చూసుకునేది, వాళ్ళంటే మేము ఉండేది. కానీ మమ్మల్ని ఎప్పుడూ ఒకసారి మమ్మల్ని ప్రజలకు పరిచయం చేయించేది. ఎందుకంటే వీళ్ళు మిలిటరీలు చూసుకుంటారు, మిలిటరీ వాళ్ళు కదా, ప్రజలకి ఎక్కువ వెళ్ళనీయకపోయేది మమ్మల్ని. అయినా కూడా మేము చెరువు చేసి కూడా మేము వెళ్తాం ప్రజలకి అనేది కూడా మాకు కూడా తెలవాలిగా. ఎన్కౌంటర్లు అయితే అవి అయితే ఇవి అయితే మాకు జనాలు కూడా తెలవాలిగా. అట్లానే వెళ్ళేది ప్లాటూన్లో 2003 దాకా నేను పనిచేసిన. మీరు 3 సంవత్సరాలు ప్లాటూన్లో పనిచేశారు, చేసిన యాక్షన్ చెప్పండి. ఫస్ట్ ఏం చేశారు మీరు? ఫస్ట్ నేను పోయినాక నాకు ఫస్ట్ అదే దాడి. 2001లో నేరల్లో ఎన్కౌంటరు జరిగింది అక్కడ కరీంనగర్లో.
సెంట్రల్ కమిటీ సభ్యుడు భార్య పద్మక్క అని నేరెల్ల పద్మక్క. అక్కడ రాష్ట్ర కమిటీ మీటింగ్ జరుగుతుంది. సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు నల్లమల్లల బూరుగుండాల. అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ మేము పొద్దుముఖంగా వార్తలు వినేటప్పుడు అక్క చనిపోయినట్టుగా వార్త వచ్చింది. అయితే మాకు మాయబినారాలతోటి కాంటాక్ట్ ఉన్నది. ఆ కాంటాక్టు మిస్ అయిపోయినాయి. రెండు కాంటాక్ట్లు ఉంటే రెండు కాంటాక్ట్లు మిస్ అయిపోయినాయి. మిస్ అయిపోయినాక మీరు ముగ్గురు ఆర్వీ ఉంది లాస్ట్కు, దానిలో మనం కాంటాక్ట్ చేయాలి, లేకుంటే మనకు నెల రోజులు రెండు నెలల దాకా మనకి కాంటాక్ట్ మిస్ అయిపోతే మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మాధవ్ మన ఆర్కే రామకృష్ణ ఒక ఇద్దరు జెంట్స్ కామ్రేడ్స్ని నన్ను ఒక్కదాన్ని పంపించారు ఏపీటికి. ఏపీటికి పంపించినాక మాకు ఇంకా అక్కడ అన్నం కూడా లేదు. నడిచి నడిచి వచ్చినందుకు మేము అక్కడక్కడ మా ప్లాట్ఫామ్లో డంపులు చేసుకుంటాం కాబట్టి అటుకులు బెల్లం అవి ఉంటే అవి తెచ్చుకొని ఒక పూటకు అట్లా తిన్నాం. అయితే కృష్ణానది బార్డరు దగ్గర ఉంటుంది అన్నట్టు అంగట్ల. అయితే అక్కడ చెంచోళ్ళు చేపలోళ్ళు ఉంటారు. ఉంటే వాళ్ళ కాడికి నేను వెళ్ళినాం అన్నం వండించుకొని వచ్చిన ఈ టైం కొన్నిట్టుకొని వండించుకొని తీసుకొని వచ్చి మేము 2 గంటల వరకు తిన్నాం. తిన్నాక నా సాయంత్రం 4 గంటలకి మా ప్లాటూన్ వచ్చింది అక్కడికి. ప్లాటూన్ వచ్చినాక అక్కడ వాళ్ళు చేపలోళ్ళు చెంచోళ్ళు వచ్చి ఇక్కడ 100 మంది పోలీసులు వచ్చినారు. మీరే మాత్రం లైట్లు వేయకండి, మీరే మాత్రం పొగ పెట్టకండి, ఇక్కడ చాలామంది దాడికే వచ్చినట్టున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఆ మీటింగ్లో ఏం చేశారు సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అంటే జూన్ నెల అది, జూన్ జూలై ఉంటుంది. అయితే ఆ జూన్ జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు టీసీఓస్ క్యాంపెయిన్ తీసుకుంటారు. ఎత్తుగడ్డలో ఎదురు దాడి మాది ప్లాటూన్ కదా, అంటే లోపలికి వచ్చిన శత్రువుని ఇంకా మనం పోకూడనియదు. స్టేషన్ల మీద పోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. మన కోసం వచ్చిన వాళ్ళకి మనం దాడి చేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్కి ఎవరెవరు ఉన్నారు అనుకున్నప్పుడు మన కమాండో సుదర్శన్, మన ఈ మాధవ్ ఎర్రసత్యం, మా ప్లాటూన్ కమాండరు ఆనంద్ భగత్, వీళ్ళు ప్లాన్ చేసినారు 5 గంటలకి. అయితే వచ్చిన శత్రువుని బయటికి వెళ్ళకూడదంటే దానికి సక్సెస్ఫుల్గా ప్లాన్ చేశారు. చేసినాక మేము 30 మంది ఉన్నాం. వాళ్ళు 400కి పైగా ఉన్నారు పోలీసులు. అయితే ఇక మేము అన్నీ తెచ్చినారు, మనోళ్ళు కూడా ఉప్పులు పప్పులు అన్నీ తెచ్చారు. తెచ్చినాక ఒక ఉప్పు మర్చిపోయినారు. మళ్ళీ ఫుల్ వర్షము, ఆ వర్షముల కూడా తడుచుకొని వచ్చారు మనోళ్ళు. తడిచి వచ్చినాక ఇక మనము పొద్దుగాల యుద్ధానికి సిద్ధం కావాలి, మనకి ఇంత ఇక దినాలుగా అనేసి చుట్టుముట్టు కూడా పాలిథిన్లు కప్పుకొని మేము పాలిథిన్ చుట్టుముట్టు ఇట్లా కట్టి వంటలు చేసినాం. వంటలు చేసే వరకల్లా మాకు ఉప్పు లేదు దాంట్లో. మేము 2 పూటలు కూడా తిన్నట్టు తిన్నట్టు మేము ముగ్గురు ఉన్నాం. వాళ్ళు కూడా 1 గంటలకు తిని మన వాళ్ళు వెళ్ళారు. ఆడికించి 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది మన వాళ్ళు కూడా నడిచి రావడానికి. వాళ్ళు కూడా అలసిపోయినారు, మేము కూడా జరాటిటిగానే ఉన్నాం. ఉన్నాక ఇక అట్లనో ఇట్లా తిన్నాం. ఏదైనా ఉప్పు లేకున్నా ఏదేం లేకున్నా మనం శత్రువు మీద పోతున్నాం అంటే ఏదో ఒకటి తినాలి మనం. ఆకులు ఆలమో తిని మనం శత్రువు పైన దాడి చేయాలి. మా కమాండర్ ఏం చెప్పిండంటే ప్రతి ఒక్కరు తినాలి, తినకుండా పండుకోకూడదు, పండుకుంటే మనం యుద్ధం చేయలేము అని ఇంక అందరం తినేసినాము. తినేసినాక 3 గంటలకు లేపుతాం మేము సెంట్రీ వాళ్ళకి చెప్పిన 3 సెంట్రీలు పెట్టుకున్నాం. ఆ రోజు 3 సెంట్రీలు పెట్టుకున్న క్రమంలో 3 గంటలకు లేపినాం. 3 గంటలకు లేపి ఇక మోకాలు గిట్ట కడుక్కొని ఇంకేమన్నా ఉంటే అటుకులు అవి ఉంటే తిని మిలిటరీ బాటిల్ ఏ ఎన్నుకుంటారు సైనా కానీ మాకు బాటిల్స్ పోతున్నాయి. ఆ తూటాల శబ్దానికి ఆ పొగలకి దాహం బాగా వేస్తుంది ఆ ఎన్నుకుంటారులలో. అయితే మాకు మిలిటరీ బాటిల్ వచ్చినాయి మా ప్లాటూన్కి. నీళ్ళు పోసుకున్నాం, అన్ని వేపన్స్ గీపన్స్ అన్నీ మంచిగా తూర్చుకొని మంచిగా పెట్టుకున్నాం. వచ్చినాం ఇంక మేము ఆడకించి అది సరిగ్గా నడిస్తే 10 నిమిషాలతో మేము ఆడకించి 1 గంట నడిచినాం చిన్నగా. ఎందుకంటే ఎక్కడ శబ్దం అయిపోతుంది, ఎక్కడ వింటారు వాళ్ళు, ఎక్కడున్నారు అనేది మనకు కూడా తెలియదు. అమాసే చీకటి. అయితే మేము వెళ్ళినాం అక్కడికి. అది కృష్ణానది, ఇది గుంటూరు ప్లస్ ప్రకాశం డిస్టిక్. ఇటు సైడ్ వెళ్తే మహబూబ్నగరు, ఇంకా కొంచెం వెళ్తే 4 గుండె డిస్టిక్. 4 బార్డర్లు 3 బార్డర్లు కలిసి ఉంటాయి అన్నట్టు మేము చేసిన దాడికి. ఆడ ఆడికి వెళ్ళినాక స్టెప్ బై స్టెప్ 3 స్టెప్లుగా ఉంటుంది ఆడ ప్లేస్. ఆ 3 స్టెప్ల కింద పోలీసు వాళ్ళు ఉన్నారా తెలుస్తలేదు, వాళ్ళు వెళ్ళిపోయారా అర్థమవుతలేదు. ఆడికి మేము వచ్చి 15 నిమిషాలు అయింది. వాళ్ళు పైకి ఎక్కొస్తారు మా కోసం, అక్కడ కుమ్మింగ్ చేసుకుంటారు దగ్గర దగ్గర. అయితే మేము చూసినాం 5 నిమిషాలు 10 నిమిషాలు చూసినాం, రావట్లేదు. మాకు వాకిటాకీలు ఉన్నాయి, సెక్షన్ సెక్షన్కి వాకిటాకీస్ ఉన్నాయి.
అయితే మాట్లాడుకుంటే ఇంకా వస్తలేరు, మరి వెళ్ళిపోయిరా ఉన్నది అనేసి ఏం అర్థం కావట్లేదు దాంట్లో. అయితే మా ప్లాటూన్ కమాండర్కి ఏంటంటే ఇక్కడ దాకా చేయుండదు మా కమాండర్కి, ఒక ఎన్కౌంటర్లో పోయింది. అయితే ఆయన త్యాగం చేసిండు, నేను పోయి కిందికి పోయి చూసి వస్తాను వాళ్ళు ఉన్నారా లేరా అనేది అన్నాడు. నువ్వు ప్లాటూన్ కమాండర్, నువ్వే వెళ్తే ఎట్లా ఉంటుంది, మేము ఎవరమైనా వెళ్తాం అనేసి మా కమాండర్ భగత్ మాట్లాడిండు. మాట్లాడితే ఆ ఏం కాదులే నేను వెళ్తా అని పాయింట్ ఇవన్నీ ఇప్పేసిండు. ఇప్పేసి కాలే ఇట టవాల్ వేసుకొని AK-47 వేసుకొని వెళ్ళిండు. వెళ్ళే వరకల్లా వాళ్ళ కింద వాళ్ళు కూడా వర్షం వచ్చింది, పాలిథిన్లు కడుక్కుంటున్నారు నదిలా. కడుకుంటున్న క్రమంలో ఈ కామ్రేడ్ మాకు వచ్చి చెప్పిండు ఉన్నారు పోలీసులు అని. అయితే ఇద్దరు SLR వేసుకొని మధ్యల స్టెప్ మీదకి వచ్చినారు. ఆ మధ్యల స్టెప్ మీదకి వచ్చారు, వాళ్ళని కొడదామని చూసినాం. అంతటితో మేము కొట్టలేదు కానీ అంతా ఒకటేసారి ఫైరింగ్ చేయాలని. ఇంకా వస్తారేమో, ఇంకా వస్తే ఇంకెక్కువ గందరగోళ పరిచి వేపరిచి ఎత్తుకొని పోవాలని మా ప్లాను. వాళ్ళు రాలేదు, ఇంకా ఆడికైనా మేము ఒక్కటేసారి ఫైరింగ్ చేసినాం. సెక్షన్లు 3 సెక్షన్లు ఫైరింగ్ చేసినాం. ఫైరింగ్ చేసే వరకల్లా వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళు కనిపిస్తున్నారు మాకు, ఇట్లా మేము సరెండర్ అవుతున్నట్టుగా వాళ్ళు ఇట్లా చేయలేపారు. అయితే ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేంత లోపే మేము ఫైరింగ్ ఆఫ్ చేసినాం. ఆఫ్ చేసేంత లోపు వాళ్ళది కోడ్ అది, మేము సరెండర్ అవుతలేము, అక్కడ ఒక బ్యాచ్ని పంపించుకునే కోడ్ వాళ్ళది. అయితే నల్లమల్ల నుంచి ఒకటి కృష్ణా నదిలోకి ఒక వాగు వస్తుంది పెద్దగా, అది మీడియా కూడా వచ్చింది మీకు ఒక ఐడియా ఉంది. ఆ సడక్న అనేది మా బ్యాచ్ లేదు అవుతల, మేమంతా ఇట్లా లైన్గానే ఉన్నాం, 30 మంది లైన్గానే ఉన్నాం. లైన్ ఉండే వరకల్లా వాళ్ళు ఏం చేశారంటే 15 మంది అక్కడ దాటేసినారు. ఆ దాటిన క్రమంలో మొత్తం మమ్మల్ని ఇంకా టార్గెట్ చేసేసారు. టార్గెట్ చేసే వరకల్లా మా ప్లాటూన్ కమాండర్ బి సెక్షన్లో ఉన్నాడు, వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసే వరకల్లా 5 నిమిషాల తర్వాత మరి ఏం జరుగుతుందని వాకిటాకీలో మాట్లాడే వరకు మా ఆకిటాకి పోలీసు వాళ్ళకి దొరికిపోయింది. వాళ్ళ మాటలో ఈయన వస్తున్నాయి, గందరగోళం అంటే గందరగోళం, ఎస్స పెద్ద పెద్ద అరిచేస్తున్నారు వాళ్ళు. గ్రహెండ్స్ లైరే గందరగోళం పెడతారు, చాలా ఇల్లు సరెండర్ అవుతారా ఇంకా వెళ్ళిపోతారా తుపాకులు వాడేసిపోతారా. జరిగింది అట్లా 1 అవర్ అయిపోయింది అరుపులతోనే, ఆ అరుపులతోనే కాల్పులు కూడా వాళ్ళు జరుపుతూనే ఉన్నారా మేము జరుపుతూనే. ఎంతవరకు అయింది? 1 అవర్ అయిపోయింది. అయితే పేస్ టు పేస్ అసలు కనిపించేటట్టుగా వచ్చినారు మా దగ్గరికి. మా సెక్షన్లో ఎర్రసత్యం అనే కామ్రేడ్ ఉన్నాడు, మా దాంట్లో సుదర్శన్ ఉన్నాడు, ఇల్లంతా మేము ఒక 10 మంది ఉన్నాం. అయితే ఒక 10 మంది 12 మంది ఒక దిక్కు వస్తున్నారు. అయితే వాళ్ళకన్నీ 2-ఇంచ్ మోటార్లు AK-47 ఉన్నాయి కనిపిస్తున్నాయి. వాళ్ళు పేస్ టు పేస్ వాళ్ళ ముఖాలు నూనె చూసుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. అక్కడ పక్కనే నది, అసలు ఎక్కడికైనా వస్తున్నాయో తూటాలు కూడా అర్థం కాని స్థితిలో కొడుతున్నారు వాళ్ళు. 1-5 మంది కొట్టంగానే అలా మ్యాగజీన్ అయిపోయి అంత లోపాట్లనే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు అందుకుంటున్నారు దాంట్లో. అవునమ్మా, అలా ఆ విధంగా 1 గంట సేపు నడిచింది. గంట 1 అవర్ మంది పై చేయిందా వాళ్ళది పై చేయిందా? ఇక మనోళ్ళు రిటీట్ అయ్యే క్రమంలో ఈ ప్లాటూన్ కమాండరు చనిపోయింది దాంట్లో. ప్లాటూన్ కమాండరు ప్రాణంతో చనిపోలేదు అందులో. అయితే ఇక్కడ చిప్ప అనేది ఎగిరిపోయింది. ఎగిరిపోయినాక మురళి అనే కామ్రేడు ఆయన గార్డ్గా ఉన్నాడు. గార్డ్గా ఉన్నప్పుడు ఇంకొక సెక్షన్ కమాండర్ కూడా సలీం అని నారాయణపురము రామకృష్ణ, అతను చనిపోయినాడు. పోలీసులది పై చేయింది కూడా ఇద్దరు చనిపోయినారు దాంట్లో. వాళ్ళు చనిపోయినారు, మా వాళ్ళు కూడా 4 చనిపోయినారు. పోలీసు వాళ్ళు ఇద్దరు, మా వాళ్ళు 2 4. అందులో ప్లాటూన్ కమాండర్ అక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఆయన కూలవాడిపోయాడు. ఏంటంటే కాళ్ళకే పడ్డాయి తూటాలు. తూటాలు పడే క్రమంలో ఆయన ఎక్కడ లేవలేకపోయిండు. అయితే పక్కనున్న కామ్రేడు నేను ఎట్లా నన్ను చనిపోతా, తీసుకుపోయే అవకాశం కూడా మీకు లేదు, ఈ AK-47 తీసుకుపోయి మన పార్టీకి అప్పగించి మన కామ్రేడ్స్కి అందరికీ పేరు నన్ను పనేసి మనకి AK-47 ఇచ్చి పంపించిండు ఆనందన్న కామ్రేడు. ఫస్ట్ మీకు నల్లమల్లలో ఒక ఎన్కౌంటర్ అదే నేరేళ్ళకి దానికి ప్రతీకారంగా మీరు ఒకటి చేశారు. దాదాపు గంట సేపు జరిగింది. జరిగింది ఇంట్లో పార్టీ వైపు నుంచి ఇద్దరు పోలీసు నలుగురు చనిపోయారు. మీరందరూ రిట్రీట్ ఎక్కడికి మళ్ళీ కలిసారు? మేమందరము ఆ పైకి ఎక్కినాకనే కలుసుకున్నాము. ఒక కామ్రేడ్ మాత్రము మాకు కలవలేదు. తర్వాత 2 నెలలకి కలిసినాడు. మేము దాంట్లోకి వెళ్ళి అందరం సేఫ్టీగానే వెళ్ళాము.
కానీ చాలా అది అతిపెద్ద దాడి, చాలా ఒకటి సృష్టించింది అది ఏపీలోనే ఆలాటం దాడి అంటే. అసలు గుండె ఆలాటం పేరు ఆలాటం. అసలు మీరు చిన్న గ్రామంలో పుట్టారు, అక్కడ వెళ్ళారు, ఈ తుపాకీ కాల్చుని ఎక్కడ నేర్చుకున్నారు మరి? మేము ఇంకా అక్కడికి వెళ్ళినాకనే మాకు ట్రైనింగ్. రోజు ఏ టైంలో ట్రైనింగ్ ఇచ్చేవారు? 6 గంటల నుంచి 5 గంటలకు లేవాలి. 5 గంటలకు లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని రోజువారీగా ఎక్సర్సైజులు, ఆ ఎక్సర్సైజులలోనే మనం అన్నీ నేర్చుకునేది షూటింగ్లు ఇంకా అవన్నీ. మనం ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా చేయాలనేది రోజుగా ఇంకా మనకు టైం దొరికితే సాయంత్రము మార్నింగ్. ఇక మిలిటరీ మేము ప్లాటూన్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా ఇంటికి వచ్చేద్దామని? నాకు ఏ రోజు కూడా అనిపించలే ఇంటికి రావాలని. ఎవరు గుర్తుకు రాలే, నేను ఇంట్లోకించి గడప దాటిందంటే అసలు నాకు అమ్మ గుర్తుకు రాలేదు, అన్న గుర్తుకు రాలేదు, ఎవరు గుర్తుకు కూడా రాలేదు. సాధారణంగా పార్టీలకు వెళ్ళిన తర్వాత ముందు దళ సభ్యులుగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పనులు చేపిస్తారు, తర్వాత వాళ్ళ నైపుణ్యం బట్టి వాళ్ళకి ఏ రంగం కావాలంటే రంగం పంపిస్తారు. కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఏమో క్లాసులు పంపిస్తారు, రాజకీయ తరగతులు ఇప్పిస్తారు, మరి కొంతమందికి మీలాంటి వాళ్ళకి ప్లట్లు పంపిస్తారు, ఇంకా బాగా సబ్జెక్ట్ ఉండి ఉన్న వాళ్ళకి ఊర్లో పంపిస్తారు, లేదా డాక్టర్లుగా కొంతమందికి ఇస్తుంటారు. కానీ మీకు ప్లాటూన్ వైపు ఎందుకు పంపాలనుకున్నా అంటే మీరు యాక్షన్ బాగా చేసేవారా? అంటే మన టాలెంట్ను బట్టి కూడా ఈ నల్గొండ డిస్టిక్ వల్ల చాలా మంది రిక్రూట్మెంట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే రాచకొండలో రిక్రూట్మెంట్ అయిన వల్ల నేను ఈ ఏరియాలోనే పనిచేస్తాను అనేది మా దళాలలో కూడా చాలా అది జరిగింది. అందులో కూడా మేము విమర్శలు పెట్టినాము, ఎందుకు మనము అమ్మ నాయనను వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళము, ఒక ప్రాంతానికే పరిమితం కాదు కదా మనము అనుకొని నేను అట్లా అర్థం చేసుకొని పార్టీ ఎక్కడికి పంపించినా కూడా నేను ఎక్కడికి వెళ్ళనని నా నోటికి ఎప్పుడు కూడా రాలేదు. అవునా సార్? అక్కడ పార్టీలో చేశారు 2000 నుంచి 2000 వరకు 1999 నుంచి 2006 వరకు ఎంత ఉంటున్నారు ఇక్కడ? ఆ ఎన్కౌంటర్ తర్వాత, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత ఇంకెక్కడ చూసారు యాక్షన్లు? అయితే మన్ననూరు కూడా పోలీస్ స్టేషన్ ఉన్నట్లుంది కదా? మన్ననూరు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నా. దానికి ముందు ప్లాటూన్ ఏంటంటే ఇక్కడ మధ్య మడుగులో జాతర జరుగుతుంది అచ్చంపేట ఏరియాలో, మన ఇదేంది మన అమరాబాద్. అక్కడ ఎమ్మెల్యే ఇంకొక ఆయన వస్తేనేమో ఏం లేదు, ఆయన వస్తేనేమో ఆయనను చంపేసి వెపన్స్ తీసుకొని రావాలనేది వీఐపీ వస్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే. అయితే అక్కడ ఎవరు వచ్చారు, మన దేవరకొండ ఎమ్మెల్యే రాజ్యనాయక్ వచ్చిండు. రాజ్యనాయక్ వస్తేనేమో మనం వెపన్సే తీసుకొని రావాలి, ఆయనను చంపొద్దు అని ప్లాన్ మనది. అయితే ఏం చేసినాం మేము అక్కడ, మా అమరుడు సంతోష్ అని మా నల్గొండ డిస్టిక్ కామ్రేడే, ఆయన ఇంకిద్దరు ముగ్గురం వెళ్ళినాం మేము అక్కడ. వెళ్ళే వరకల్లా ఆ ఘాట్ దగ్గర మనము, ఆయన దగ్గర స్టెన్నే ఉంది, AK-47 కూడా ఏం లేదు. ఆ స్టెన్ను గుంజుకునే ఇట్లా పెనుగులాటలో అది లోడ్లోనే ఉంది ఆ వెపన్. ఆ గుంజుకున్న క్రమంలో వాళ్ళ తూటాలు వాళ్ళ ఆయనకే తాకిపోయినాయి. మేము చంపాలనేది ఏం లేదు ఆయనని. అందులో ఒక దాంట్లో చాలా విషయం అయిందన్నట్ట అది కూడా. ఎలా? ఎందుకంటే ఆయనను సంపదలు గవర్చిన వ్యక్తి కాదు, ఇంకొకరు వస్తే చంపాలనేది, ఈయనను వస్తే వదిలిపెట్టాలనేది, మేము చంపాలనే ప్లాన్ అసలుకి కాదు. వాళ్ళ వెపన్ వాళ్ళకే తాకిపోయినాయి పెనుగులాటల గుంజుకున్న క్రమంలో. మీరు చంపాలి ఉద్దేశం కాదు, పెళ్ళిలో చనిపోయింది, కానీ చనిపోయిన వ్యక్తి లంబాడి సమాజం. మీరు అన్నం పెట్టేది గుట్టల్లో వాళ్ళే, కానీ వాళ్ళ మనిషిని మీరు కాల్చినప్పుడు మీకు వ్యతిరేకత రాలేదా? వ్యతిరేకత వచ్చింది, ప్రజలలో కూడా వచ్చింది. మా రామకృష్ణ కాంప్రేడ్ కూడా, మా ప్లాటూన్ కమాండర్ కూడా, అక్కడ ఏరియా సెక్రటరీ కూడా లెటర్స్ రాసి మళ్ళీ ఉత్తరాలు పంపారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ స్టేట్మెంట్ ఇచ్చారు బాగానే ఉంది, కానీ అక్కడ గ్రామస్తులు మీకు అన్నం పెట్టారా మా నాయకుడిని చంపావని? ఇక పెట్టారు, మేము తిరిగేదే అక్కడ. ఇంకా మేము చెప్పినాం వాళ్ళకి, అర్థం చేపించినాం, చాలా మంచిగా అర్థం చేపించినాం. మేము 24 గంటలు అక్కడ అచ్చంపేట ఏరియాలోనే నా జీవితం అంతా అక్కడనే అయింది. ఓకే, అచ్చంపేట తర్వాత రాజ్యనాయక తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళా నేను నల్గొండకు పోవాలని ప్రపోజల్ పెట్టుకున్నా 2003లో. అయితే నేను ఊరికే ఈ ప్లాటూన్లోనే ఉండాలా, నేను కూడా ఆర్గనైజర్ చేస్తా, నేను ఇక్కడ తిరగలేకపోతున్నా, నేను నల్గొండకు పోవాలని నాకు ఉంది. నల్గొండకు వెళ్ళావు కదమ్మా, వెళ్ళే ముందు నల్గొండకు వెళ్ళే ముందే నేను మళ్ళీ 2003లో మళ్ళీ నల్గొండకు పంపించారు నన్ను. వెళ్ళారు, కానీ ఈలోగా నువ్వు పార్టీలు ఉన్నావని పోలీసులు మీ అమ్మగారికి, మీ అమ్మకి, నాన్నకి బాగా వేధించారు. చాలా వేధించాడు. మీ అమ్మ నాన్న మీకు చెప్పారు నాకు నీకోసం మమ్మల్ని వేధిస్తున్నారు కొడుతున్నారు? నాకు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి, ఇంకా నేను కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు. కానీ ఇక్కడికి నుంచి దళం వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఆయన నాకు మన వాళ్ళు ఉత్తరం రాస్తేనే తెలిసేది అన్నట్టు. కానీ బాధ అనిపించలేదా నీకోసం? నాకు ఎప్పుడు అక్కడ ఎంతో మంది అమ్మలు అక్కలు అన్నలు
ఎంతో మంది తిండి లేక వాళ్ళు వేధింపులకు అన్నిట గురి అవుతున్నారు. అందులో మా అమ్మ మా నాయన కూడా మా ఫ్యామిలీ కూడా ఒకటని నేను అర్థం చేసుకున్నా. ఏ రోజు కూడా గుర్తుకు రాదు నాకు మా అమ్మ మా నాయన, అసలు మా ఫ్యామిలీ గుర్తుకు రాదు. అక్కడ వెళ్ళినన్ని సంవత్సరాలు ఎప్పుడు గుర్తుకు రాలే. ఓకే, నల్గొండ వెళ్ళాక ఏం చేస్తారు మీరు? నల్గొండకి వెళ్ళినాక కృష్ణపట్టి దళముల్లోనే చేసిన నేను. కృష్ణపట్టి దళముల అక్కడ కొద్ది కాలం 2004 దాకా చేసిన నేను. ఏం చేశారు యాక్షన్లు అక్కడ? యాక్షన్లు అంటే కొన్ని ఎన్కౌంటర్సే జరిగినాయి. యాక్షన్లు అంటే కొత్త కంబాల పెళ్లి కానీ పాత కంబాల పెళ్లి కానీ, మన అక్కడ ఇంకా సరళగడ్డ ఉంది, ఇంకా కాసారం ఉంది, అందులో కొన్ని యాక్షన్స్లలో పాల్గొన్నాను నేను. ఓకే, మీరు పాల్గొన్న యాక్షన్లు మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి. ఇవి నాలుగు కూడా నాకు ఇంకా పెద్దది అంటే ఆలాటము. ఈ కృష్ణపట్టిలో మేము చంద్రబాబు పేర్లా ఫుల్ రిప్రెషన్ అన్నట్టు, ఇంకా అది మనం ఈ ప్లేస్కి ఏం చెల్తే మనకు ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియని స్థితిలో ఉంది అప్పుడు. అయితే మేము మీటింగ్ గ్రామానికి మీటింగ్లు పెడుతున్నాం. అప్పుడు మీటింగ్ పెట్టే క్రమంలో చిత్రాలన్న విలేజ్ అక్కడ 5:30 వెళ్ళినాం. ఫారెస్ట్ ఇట్లనే ఉంటుంది, విలేజ్ ఇట్లా ఉంటుంది. అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంత పొద్దుగాల మీరు ఎందుకు వస్తున్నారు, మళ్ళీ ఎన్కౌంటర్లో అయితే ఇబ్బంది అవుతుంది అని మనకు ప్రజలు చెప్పినారు. కొంచెం ఆ ఊరు కూడా కొంచెం యాంటీగానే ఉంటుంది కొద్దిగా. అయితే కానీ పోతే వాళ్ళన్న పోతారు సస్తే మనమన్నది వస్తాం అనేసి మేము 4:30 ఊర్లోకి ఎంటర్ అయినాం. 5:15 అయితే మీటింగ్లు పెడుతున్నాం. ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టాలని అప్పుడు మీటింగ్ పెట్టినాము, పూర్తిగా అయిపోయింది. అయితే మీటింగ్ పెట్టినప్పుడు మనం ఒకరికి అన్నం ఉండాలని ఏం చెప్పలేదు అప్పుడు. ఇక మన మీటింగ్ అయిపోయాక మనం ఆడుకొచ్చుకొని తినడమా, వాళ్ళే తెచ్చి పెట్టేది ఆడికి. అయితే సీనియర్ వాళ్ళని ఎక్కడికైనా అయితే బస్ రూట్ ఉంటుందో అక్కడ సెంట్రీగా కమాండర్స్నే పెడతారు. నేను దేవరకొండ రూట్లో నేను కమాండర్ ఉన్నా. అక్కడ వెనుక భాగముల్లో ఒక సభ్యురాలు ఉన్నది. అయితే మీటింగ్ అంతా అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి, స్వీచ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ తెలుగుదేశ దిమ్మలు కూలగొట్టాలంటే ఆరగట్ మనది. అప్పుడు ఏమైందంటే మీటింగ్ అయిపోయాక నేను ఎన్కౌంటర్లో అయినా కిట్ బ్యాగులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, సామాన్లు మళ్ళీ తెచ్చుకోవాలంటే మనకు ఇబ్బంది అవుతుంది. అయితే నేను బ్యాగ్ దించలేదు దాంట్లో, ఎందుకో ఇంకా బ్యాగ్ దించలేదు. నా వెపన్ కూడా 303 ఉంది అందులో. అక్కడ మా కమాండర్ అని కనగల్ కమాండరు, కుర్మయ్య రవి అని ఉండే ముగ్గురం. అయితే నేను పైన ఎక్కి దిమ్మ ఎక్కి లైట్ వేస్తున్నా, వాళ్ళు రాళ్ళు తెచ్చి ఎత్తేస్తున్నారు, ఎవరు గడపార తెచ్చిచ్చారు. తెచ్చిచ్చే క్రమంలో పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని పోయారు. ఫస్టే మన కాంప్రేడ్స్తోనే మాట్లాడిపోయారు మాప్టీలు వచ్చి. మనము విలేజ్లలో కూడా ఇసొంటి వాళ్ళు ఉంటారు కానీ మనం కామన్గా తీసుకున్నాం. అంతా మీటింగ్ అయిపోయినాక ఏం చేసారంటే ఆ జెండానే టార్గెట్ చేసారు వాళ్ళు. ఆ జెండానే టార్గెట్ చేసినప్పుడు ఆ జెండా పైన నేనే ఉన్నాను. ఇద్దరు కమాండర్స్, మేము ముగ్గురం కమాండర్స్మే. వాళ్ళిద్దరూ ఒక కామ్రేడు ఎస్ఎల్ఆర్ అక్కడ పెట్టిపోయిండు ఆ అరువు కానిచ్చి, జెండా దిమ్మ కానిచ్చి ఎస్ఎల్ఆర్ వాళ్ళు ఫైరింగ్ కాగానే రిట్రీట్ అయిపోయినారు. నాకు ప్లస్ బ్యాగ్ ఉన్నది, నా వెపన్ ఉంది. ఎస్ఎల్ఆర్ ఆడ వదిలిపెట్టిపోయిండు. వదిలిపెట్టిపోయినాక ఆడికే కొడుతున్నారు, ఎక్కడ వస్తలేవు ఇంకా తోటాలు AK-47తోనే కొడుతున్నారు. కొడుతున్నాక మనం ఎంతో ప్రాణాలు, ఒక వెపన్స్ తెచ్చుకోవాలంటే ప్రాణాలే పోతున్నాయి స్టేషన్లో పైన పోయినప్పుడు. ఈ ఎస్ఎల్ఆర్ని వదిలిపెట్టాలనా 303 వదిలిపెట్టాలనా నేను అనే ఒక్క క్షణం అట్లా ఆలోచించిన. ఆలోచిస్తే ఈ నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎంతోమంది కామ్రేడ్స్ చనిపోతున్నారు రైడ్కి పోయినప్పుడు, అయినా సరే నేను ఎస్ఎల్ఆర్ తీసుకునే వెళ్తాను అనుకొని నేను కూడా అదే దిమ్మ సార్ట్ చేసుకొని 2 ఫైరింగ్ చేసిన నా వెపన్తోనే. నా వెపన్తో ఫైరింగ్ చేసి నేను ఆ ఎస్ఎల్ఆర్ కూడా సేఫ్టీగా తీసుకెళ్ళిన. అయితే విలేజ్లలో మనకు ఎన్కౌంటర్స్ అయితే ఎట్లుంటాయంటే ఆ సినిమాలో జరిగినట్టే ఉంటుంది. నేను ఒక్కదాన్ని ఆయన అందరు రిట్రీట్ అయి వెళ్ళిపోయినారు. నేను ఏడంగా పోతే నాకు ఎదురవుతారు పోలీసులు, వాళ్ళు కొట్టారు వాడికి, బాగానే కొట్టేసారు ఆడికి జెండగాడికి. కానీ ఇంకా ఇక్కడ జరగలేదు, అక్కడ ఒక్కటే టార్గెట్ చేసుకున్నారు. ఎవరు అది? చిత్రాల. చిత్రాల అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇక నేను మనోళ్ళని కలుపుకున్నా, నేను రిట్రీట్ అయిన ఇంకా సేఫ్గా వెళ్ళిన దాంట్లోకించి వెళ్ళారు. తర్వాత ఇంకో యాక్షన్ ఎక్కడ ఉంది? ఇంకో యాక్షన్ పెద్దాపురం ఒకటి. పెద్దాపురం అది కూడా కృష్ణపట్టి ఏరియా. ఏం చేశారు అక్కడ? అక్కడ మనం కూడా మీటింగ్ పెడుతున్నాము. మీటింగ్ పెట్టి అన్నం తిన క్రమంలో పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేశారు మన మీద. దాంట్లో కూడా సేఫ్టీగా నేను వచ్చినాం. అక్కడ కూడా ఎవరికి ఏం కాలేదు. మీరు ఇక్కడ నుంచి నల్లగొండ చూశారు 3 సంవత్సరాలు. తర్వాత ఏఓబికి ఎప్పుడు వెళ్ళారు? ఏఓబికి నేను 2004 చివరిలో వెళ్ళి 2004 చివరిలో ఏఓబికి వెళ్ళక ముందు నల్లమలలో మీరు చేసింది మన్నూరు పోలీస్ స్టేషన్ ఒకటి. మన్నూరు పోలీస్ స్టేషన్ పైన దాడి చేసినాం దాన్ని కూడా. అది ఇంకా వాళ్ళు చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మనమే సక్సెస్ కాలేదు.
అక్కడ అశోక్ అనే కామ్రేడు చనిపోయినాడు. అక్కడ ఆయనను కూడా మనం వెతుకుపోయి అక్కడనే అంత్యక్రియలు చేయాలి. అది కాకుండా ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకా కొండనాగలో ఎన్కౌంటర్ జరిగింది మాకు, అది కూడా నైట్లోనే. అప్పుడు రామకృష్ణ కూడా ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, మాధవ్ ఉన్నాడు. కరువుదాడి అది, ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నం లేక. అక్కడ ఒక 6-7 నెలలు మేము కరువుదాడులే చేసినాం మా ఇంటి. ఆరుట్లో కూడా చేస్తారు కదా కరువుదాడి, పెద్ద ఆరుట్లో అక్కడ కూడా చేసినాము. ఆరుట్లో చేసినాము, ఉడిమిల్ల చేసినాము, మద్యం అడుగు చేసినాము, మారడుగు చేసినాము, ఇప్పల పెళ్లి చేసినాము. అక్కడ చాలా విలేజ్లలో చేసినాము మేము అక్కడ. కానీ ఇవన్నీ తిరిగా కానీ మీ లోయ మన మీ రాచకొండ ఎప్పుడు రాలేదా? నేను రాలేదు రాచకొండ. అయితే లాస్ట్ చివరిలో ఒకసారి 2004లో వచ్చిన రాచకొండకి. అయితే వచ్చిన పార్టీ వచ్చినప్పటి నుండి అందరు పిలిపించుకొని చూసినారు, ఈ నాగమణి మాత్రం కుటుంబాన్ని పిలిపించుకొని చూడలేదు అని మా జిల్లా కమిటీ సభ్యులు చర్చించారు. అయితే నేను ఇక్కడికి వచ్చిన 2003 పార్టీ నిర్ణయించింది, 1 ఇయర్స్ అందే పంపించాలని డిసైడ్ అయింది రాష్ట్ర కమిటీలో, సెంట్రల్ కమిటీలో. ఇక్కడ నుంచి ఏఓబికి ఎలా వెళ్ళారు మీరు రాచకొండ నుండి? నేను రాచకొండ నుంచి కృష్ణపాటికి వెళ్ళిన, కృష్ణపాటి నుంచి నల్లమల ఆరుట్ల నల్లమల దద్దనాలు ఉన్నది కదా అక్కడ రామకృష్ణ పిలిపించుకున్నాను నన్ను. రామకృష్ణ పిలిపించుకున్నాక అక్కడి నుంచి ఎర్రగుంట పాలెం నుంచి బస్ ఎక్కి గుంటూరు, గుంటూరు మళ్ళా విజయవాడ, విజయవాడ రాజమండ్రి విశాఖపట్నంలో మాకు ఏపీట్ ఉంది. అక్కడ ఏపీట్ చూసుకొని మళ్ళీ ఇక్కడ కోరుకొండ దగ్గర ఒక విలేజ్ ఉంది అక్కడ, అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నా. అక్కడి నుంచి ఏఓబి నుంచి ఒరిసాకి వెళ్ళిన, ఒరిసా నుంచి ఛత్తీస్గఢ్. ఎన్ని రోజులు పట్టిందమ్మా ఇక్కడ నుంచి వెళ్ళడానికి? ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక రోజే పట్టింది మాకు. ఎక్కడికి? అక్కడ ఏఓబికి వెళ్ళడానికి బస్సులలో ఒక రోజు పట్టింది. అప్పుడు దారిలో ఎక్కడ పోలీసులు ఆపలేదు మమ్మల్ని? ఏం గుర్తుపట్టలేదు. ఇలా ఏ విషయంలో వెళ్ళా? ఇట్లనే వెళ్ళినా, ఇట్లనే వెళ్ళినా కానీ ఇంకా జర అప్పుడు ఇంకా సటగుంటిని ఇంకా మనకు అన్ని వినిపమా జర మంచి మనసులో కూడా మనకు చూపు మన మాటలు బట్టి కూడా భాష ప్రాబ్లం కూడా అవుతుంది. బయటకు వెళ్తే అక్కడ ప్రకాశం గుంటూరు పోతే వాళ్ళ భాష కొంచెం వెరైటీగా ఉంటుంది, అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది అని కూడా మేము ఎక్కువ మాట్లాడకపోయేది. ఏఓబికి వెళ్ళారు, పనిచేశారు, కానీ భాష ప్రభావంతోనే మరి వెనక్కి వచ్చారట కదా. భాష ప్రభావం వెనుకకు నేను నేర్చుకున్న కొద్దిగా కోయ భాష ఉంటుంది, అసలు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాని అన్నట్టు భాష. కోయలు ఉంటారు అందులో, కూవి భాష అంతే ఇంకా ముక్కుతో మాట్లాడేస్తారు. అక్కడ కూడా ఉన్నా నేను, ఆ భాష ఏ మాత్రం కూవి భాష అర్థం కాదు. ఒరియో ఈ కోయ భాష అన్న అర్థమవుతుంది కానీ కూవి భాష, ఒరియో భాష మనకు అర్థం కాదు. ఇంకా అక్కడి నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు మాకు ఏఓబి కోవగానే రామకృష్ణ, మేము పోయిన 2 రోజులకే రామకృష్ణ వచ్చిండు. అక్కడ రామకృష్ణ కలిసిండు, మళ్ళీ ఇక్కడ కలిసిన కామ్రేడ్స్ మొత్తం నాకు అక్కడ కలిసారు. దాదాపుగా సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ వాళ్ళు, అసలు నల్గొండ డిస్టిక్ వాళ్ళు ఎవరన్నా చూసిరో చూడలేదు కానీ నేను అంతమందిని చూసేసినాను సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీలో మొత్తం చూసిన. ఎవరో చూసారు మీరు? రామకృష్ణ సెంట్రల్ కమిటీ, కృష్ణన్న, గణపతి, భస్మరాజు, మన ఇప్పుడున్న భాస్కరు, ఇంకో ఇప్పుడు మన ఈ కామ్రేడు సరణ్ అరెస్ట్ అయ్యాడు దుభాశంకరు, అంగు అతను, వాళ్ళందరినీ చూసిన. వాళ్ళ ఆయన కూడా చూసిన, ఆషన్నను కూడా చూసిన. ఆషన్నను ఇక్కడనే చూసిన, ఇక్కడ ఇక్కడ మన నల్గొండ డిస్టిక్ కూడా వచ్చిండు, నల్లమల కూడా వచ్చిండు. వాళ్ళందరి కలిసినప్పుడు నేర్చుకున్నా ఇక అన్నీ రాజకీయాలు, ప్రజలకు ఎట్టెళ్ళాలి, మన పార్టీ పద్ధతులు ఎట్లా ఉండాలి, పార్టీ అప్పగించిన పనులు ఎలా చేయాలి, ప్రజలకు మనం చొరవగా ఎట్టెళ్ళాలి, వాళ్ళకు భాష ప్రాబ్లం ఉంది కదా వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్. అక్కడ మన పార్టీ ఏ పద్ధతిలో చెప్తే నేను ఆ పద్ధతిలో వెళ్ళిన. పార్టీ ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది, కానీ పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడుదో ఆ లైన్ గురించి మన ప్రజలు దూరపోతున్నా చర్చ అప్పుడు వచ్చిందా? ప్రజలకు దూరం అయ్యేదేం లేదు కానీ ప్రజలకు మనం చాలా చొచ్చుకుపోయినాము, ప్రజలకు సహకరిస్తేనే మనం ప్రజలల్లో ఉండగలిగినాం. ప్రజలకు పార్టీకి ఏ రోజు కూడా దూరం లేవు, 24 గంటలు మన ప్రజలనే తిరిగినాం. యాక్షన్స్ అంటే మాకు అక్కడ ఎన్కౌంటర్లు జరిగింది, ఒక్కటే జరిగింది, అందులో కూడా ఎవరూ నష్టపోలేదు. అక్కడ కూడా చిన్న చిన్న యాక్షన్లలో పాల్గొన్నాం మేము. ఎక్కడ ఉన్నారు ఛత్తీస్గఢ్లో మీరు? ఛత్తీస్గఢ్ దంతేవాడ. దంతేవాడ పోయినప్పుడు మన కిరణ్ కుమార్ అన్నని అక్కడ యాదగిరిగుట్ట రైల్లో చనిపోయిండు ఆయన, వాళ్ళ మెసేజ్ కలిసింది నాకు, అక్కడ ఉత్తరం రాసింది ఆమె నన్ను రిక్రూట్మెంట్ చేసుకుంది ఫస్ట్.
నువ్వు మళ్ళీ తిరిగి నల్గొండకి వెళ్ళొద్దని రాసింది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి పోకూడదు అనేది. ప్రజల కోసం మనము ఇళ్ళలు దాటుతున్నప్పుడు మళ్ళా వెనక అడిగేయొద్దు, ఇక్కడనే పని చేసిపోవాలి, నీకు కలుస్తా నేను అని ఉత్తరం రాసింది. ఆ రెండుసార్లు రాసింది, మళ్ళీ నేను తిరిగి రాసిన. కొంచెం భాష ప్రాబ్లం ఏముంది, ఇంకా నాకు హెల్త్ కూడా సహకరించలేదు. ఇప్పుడు వందనమమ్మ వందనమైన స్వర్ణక్క ఉందిగా, ఆ స్వర్ణక్క భర్త సెంట్రల్ కమిటీ సభ్యుడు బీకే రామకృష్ణ అని కథలు చెప్పేది అన్నట్టు. ఆ అన్న కూడా నాకు నేను నల్గొండకు తిరిగి వెళ్తాను అనుకున్నప్పుడు, స్వర్ణక్క అంత చదివి కూడా ఈ గుట్టలల్లో తిరిగింది, ఏవో బి గుట్టలల్లా, నువ్వు ఒక నల్గొండకించి వచ్చిన బిడ్డవి, నల్గొండకు ఉన్నతమైన చరిత్ర ఉంది, నల్గొండ బిడ్డలు అంటేనే త్యాగాల బిడ్డలు, అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అని మళ్ళా నాకు ప్రశ్నించండి. చాలా చెప్పిండు నల్గొండ స్వర్ణక్క గురించి, అయితే ఎన్ని కథలు కథలుగా చెప్పిండు అన్న. నాకు చెప్పినా కూడా ఇంకా నేను ఆయన మా చెప్పింది కూడా అర్థం చేసుకున్నా, పాటిని అర్థం చేసుకున్నా, కానీ ఇక నాకు 2005 వచ్చే వరకల్లా నాకు హెల్త్ సహకరించలే. ఇంకా బాగా జాండీస్ వచ్చింది, మలేరియా చాలా ప్రాబ్లం అయింది. రామకృష్ణ అక్కడే జరిగిందా? ఏం లేదు, ఇంటికి వచ్చినాకనే జరిగింది. అక్కడ పార్టీ ఎవరైనా ప్రపోజల్ చేయలేదు? ప్రపోజల్ చేసినారు కానీ ఇంకా నేను చేసుకోలేదు. ప్రపోజల్ చేశారు 2005 వరకు ఛత్తీస్గఢ్. 2005 2006 2006 లాస్ట్లో వచ్చిన డిసెంబర్ నెలలో వచ్చిన ఇక్కడికి మళ్ళీ నల్గొండకి. అదే రూట్లో మళ్ళీ రాజమండ్రి విశాఖపట్నం అలా. ఇక్కడ ఎవరు పాటు బాధ్యతలు అప్పుడు మీకు? ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చినాకనా ఇంక ఇక్కడికి వచ్చే వరకల్లా దళాలన్నీ ఎత్తేసుకున్నారు. ఇంకా నల్గొండలో చూసుకుంటే దళం ఏం లేదు అప్పుడు. ఇంకా అక్కడ అచ్చంపేటలో చూసుకుంటే రమాకాంత్ వాళ్ళు ఉన్నారు. అక్కడ నా మాధవ్ నాయకత్వం కూడా చనిపోయినది. చాలా కమాండర్స్ చనిపోయినారు, రాష్ట్ర కమిటీలు చనిపోయినారు, చాలా మంది చనిపోయినారు. అట్లా నాకు అక్కడికించి రావడానికి కూడా నాకు కాంటాక్ట్ మిస్ అయిపోయినాయి. 1 ఇయర్ ఆ ఏపీకి కాంటాక్ట్ లేదు. ఆ కాంటాక్ట్ లేని క్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు రామచంద్ర అని నన్ను విజయవాడలో 5-6 నెలలు పెట్టిండు. 5-6 నెలలు పెట్టినాక కూడా లాస్ట్ కాంటాక్ట్లో కూడా నేను చాలాసార్లు నన్ను రామకృష్ణ పంపించిండు. నేను ఎర్రగుంటపాలెం దాకా విజయవాడ దాకా వచ్చి మళ్ళీ నేను 5-6 సార్లు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ఏఓబికి. అప్పుడు కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది. అక్కడ బస్సు ఎక్కినప్పుడు మన వాళ్ళు బంద్ పిలిపించినారు. భద్రాచలం వచ్చిన ఒకరికి తెలవకుండా ఒకరం ఉన్నాం బస్సులో. అయితే 5-6 మంది నేను ఇట్లా నిద్ర పోయి ఇట్లా లేచిన, మా పోస్టులు బంద్ పిలిపించారు అని చెప్తున్నారు. రామకృష్ణ రాసిన ఉత్తరాలు ఉన్నాయి, నా దగ్గర బుక్స్ ఉన్నాయి. అమ్మ ఎక్కడెక్కి చెక్ చేస్తారో, నేను చేస్తే చేస్తని, నా వల్ల ఎంతమందిని పట్టుకుంటాడు, లేకుంటే నన్ను ఈ డిపార్ట్మెంట్ ఎలా నన్ను మార్చుకుంటారు, పాటిని ఎలా దెబ్బతీస్తారు అనేది నాకు చాలా షాక్ అయినా నేను. అయితే ఇంక ఆడికైనా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ పోలీస్ స్టేషన్లో మన ఆ బార్డర్ అంటే చాలా ప్రమాదకరమైంది అన్నట్టు. సీలేరు బార్డరు, వరుస బార్డరు, ఆ నది కూడా దాటాలి నేను అవతలకి. అయితే మన వాళ్ళని మనం మేము తొందరగా గుర్తుపట్టేస్తాం. 6 మంది ఉన్నాం అదే బస్సులో. వాళ్ళు వెనక దిగినారు, నేను కొంచెం ముందుకు దిగిన. మళ్ళీ పోయి మేము సన్నాసిగూడెంలో మేమందరం ఒకటే కాంటాక్ట్ చేసినాం. దొరికితే కానీ పాటికి పెద్ద ఎత్తున నష్టం అయ్యేదో. అదే బస్సులు వచ్చినాం. ఏమన్నారు కలుసుకున్న తర్వాత? ఈ వాళ్ళు సిటీ కౌన్సిల్లో చేసేవాళ్ళు, లోపల ఉన్నవాళ్ళు కాదు. ఇక తర్వాత పరిచయాలు ఆయన వచ్చినాక మళ్ళీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ పంపించండు రామకృష్ణ. రామకృష్ణ డీల్ చేస్తుండే ఇంకా నన్ను, ఆర్కే తెలుసుగా. ఇంకా ఆయన పంపించండు. ఆయన పంపించినాక రమేష్ అని మేము ఇద్దరం ఇక్కడ ఎర్రగుంటపాలెం దాకా వచ్చినాం. అక్కడ కూడా కాంటాక్ట్ మిస్ అయిపోయింది. ఇక్కడ ఈ పనులు చేసేది ఉంటుందిగా, ఆ గుంతలలోనే కూర్చొని నిద్రపోయి మళ్ళీ 6 గంటలకు లేచి మళ్ళీ వెళ్ళిపోయినాం మేము. వెళ్ళిపోయి ఇంకా ఆయన వేరే పని మీద వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను రామకృష్ణని మళ్ళీ కాంటాక్ట్ చేసుకుని పోయినా. మళ్ళీ నేను నన్ను ఒక్కదాన్నే పంపించండి. ఇంకా అప్పుడు అయితే నాకు ఇంకా ఫుల్ మలేరియా, అసలు బస్సులో కూసిన ఓపిక కూడా నాకు లేదు. అప్పుడు పంపించినప్పుడు మళ్ళీ కాంటాక్ట్ మిస్ అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చిన, రిటర్న్ వచ్చే క్రమంలో బస్సు ఎక్కిన, చూసుకోకుండా ఎక్కిన బస్సు, సీలేరు బస్సు ఎక్కిన, మళ్ళీ భద్రాచలం వచ్చి. అయితే బస్సులో పోలీసులు ఉన్నారు, నిండుగా పోలీసులు ఉన్నారు. ఈ బస్ నేను అదే బార్డర్లో దిగుతా, అదే బాటలో దిగితే నన్ను ఎట్లా పట్టుకుంటారు వీళ్ళు, భాష కొంచెం ప్రాబ్లం కదా మనది అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి. ఒక్క నిమిషం అట్లనే సీట్లో కూర్చొని ఆలోచించిన, చెప్పిన, ఒక పేపర్ ఉంటే ఆడబెట్టిన, మా పిల్లలకు పండ్లు తీసుకోలేదు, నేను పండ్లు తీసుకొని వస్తాను, నాకు కూడా హెడ్ఎక్ వస్తుంది, కొంచెం టీ తాగొస్తాను, నాకు సీటు పెట్టు అంటే అని ఒకటి కవర్ పెట్టినాడు. పోలీసులు అంత గ్రహర్స్ వాళ్ళే.
అనుకోని ఇంకా నేను ఇంకా అక్కడ రామాలయంకాల వెళ్ళిపోయాను. ఇంకా బస్సు వెళ్ళిపోయేదాకా వెళ్ళిపోయినాక ఇక బస్సు వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్సుకి వెళ్ళినా ఆ బార్డర్లు వెళ్తేప్పుడు ఎట్లుంటుందంటే చాలా ప్రమాదకరమైన బార్డర్లు. ఇట్లా మనసులో కనిపిస్తే ఇంకా ఎక్కడ ఇన్ఫార్మర్స్ ఉంటారో తెలియదు. ఆ భద్రాచలం కానీ అదేంది గన్నవరం కానీ ఈ విజయవాడ రాజమండ్రి ఈ మన ఇక్కడ కూడా బైపాస్లో కూడా నా వెంట పడ్డారు. అదే అక్కడి నుంచి ఎలాగ వచ్చారు మీరు? మళ్ళీ కాంటాక్ట్ మళ్ళీ నెల రోజుల తర్వాత కాంటాక్ట్ పెడితే ఆ కాంటాక్ట్ నాకు నందికొట్కూరులో కలిసింది. ఇంకా అక్కడి నుంచి కాంటాక్ట్ చేశారు నన్ను ఇక్కడ నల్లమలక. అప్పుడు నల్లమల అప్పటికే పార్టీ కొంచెం తగ్గిపోయింది కదా, కొంచెం చాలా తగ్గిపోయింది. ఒక రమాకాంత్ అనే కామ్రేడ్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ కమాండర్గా. మరి అప్పుడు మీరేమేం చేశారు? ఇంకా అక్కడికి వచ్చినాక కూడా ఈ నా సాంబశివుడు కూడా లేడు. సాంబశివుడు కూడా అక్కడికే పోయిండు సమావేశాలకి. అక్కడికి వచ్చినాక నెల రోజులకు వచ్చినాడు సాంబశివుడు. ఆ రెండు మూడు రోజులే ఉన్నాడు మాతోటి. రెండు మూడు రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక ఇక దళాలు ఫుల్ రిప్రెషన్. ఇంకా బాగా పోలీసు వాళ్ళు అది చర్చలు అయిపోయినాయంటేనే మన రాజశేఖర రెడ్డి వచ్చిన ప్రభుత్వం 5 నిమిషాలు దాటితే బ్యాచీలు ఉండేవి అన్నట్టు. ఫుల్ బ్యాచీలు మనకు నీళ్లు తెచ్చుకోలేనంత బ్యాచీలు అన్నట్టు. ఇంకా ఇక అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఏపీటీలకు పోయే గ్రామంలో వాళ్ళు ఎక్కడ పోయిన వాళ్ళు అక్కడే సరెండర్ అయిపోయినారు. మీరు సరెండర్ అయ్యారా అరెస్ట్ అయ్యారా? నేను సరెండర్ ఆయన అరెస్ట్ ఏం కాలేదు. ఇక్కడ ఇక్కడ నల్గొండలే. నల్గొండలోనా? ఎప్పుడు? 2007 లాస్ట్లో. 2007లో సరెండర్ కాకముందు మీరు చేసిన యాక్షన్లు లేవా? ఉన్నాయి ఉన్నాయి యాక్షన్లు. ఎందుకులే ప్రతి యాక్షన్లలో ఉన్నా నేను. ఏమున్నా బాగా గుర్తుండిపోయింది చెప్పండి. నాకు గుర్తుండిపోయిందంటే మా నన్నూరు ఒకటి, ఈ ఆలాటం ఒకటి, ఇంకొకటి చీత్రియాలు ఒకటి, మళ్ళీ ఇక్కడ మన వెంకటేశ్వరం అని అక్కడ ఒక విలేజ్. నాకు ఫుల్ మలేరియా వచ్చింది. మేము ప్లాటూన్లో ఇంకెంత మలేరియా వచ్చినా ఎంత జ్వరం వచ్చినా ఒక ఇంజెక్షన్ పెట్టుకొని మళ్ళీ వెంటనే ఏమైనా పార్టీ పనులు అప్పగిస్తే మళ్ళీ పోవడమే. ఇంకా కాదమ్మా, ఇన్ని యాక్షన్లు చేస్తావు కదా, ఒక యాక్షన్లో భయపడ్డారా? ఒక యాక్షన్లో ఏ యాక్షన్లలో భయపడలేదు. నేను ఏ యాక్షన్లలో భయపడలేదు. బాధపడ్డారా? నేను ఎక్కడ బాధపడలేదు. కామ్రేడ్స్ చనిపోతే ఇక మామూలుగా బాధ ఉంటుంది. మనమే బాధపడితే కొత్తగా వచ్చిన కామ్రేడ్స్ ఎట్లా బాధపడతారు? ఇక యుద్ధంలో సావడం గెలుపు అనేది సహజమే. అది నేను ఏ రోజు కూడా బాధపడలేదు. ఏ రోజు కూడా నాకు కన్నీళ్ళు రాలేదు. ఇప్పుడు నల్లమల్ల అడవులకి ఛత్తీస్గఢ్ అడవులకి తేడా ఏంటి? అది అంత చిక్కని ఫారెస్ట్ కదా. ఛత్తీస్గఢ్లో అంటే ఇట్లా మనం పండుకొని చూస్తే మూగులు కనిపించదు. ఆ ఫారెస్ట్లో మనము కొత్తగా పోయిన వాళ్ళము. ఇక్కడ పోతే మనకు దారే మళ్ళీ దొరకదు. రావాలంటే విలేజ్లు కూడా దగ్గర దగ్గర ఉంటాయి అవి. కానీ మనకు భాష ప్రాబ్లం. మనోళ్ళు ఏం చేసిరంటే ఒకప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళని సంపుడు అనే ప్లాన్ చేసిరంట. ఇప్పుడు ఏం చేశారు, ఎవరన్నా వస్తే పార్టీ వచ్చేదాకా వాళ్ళని అప్పగించాలి. ఇన్ఫార్మర్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని మనకు అప్పగించాలనేసి ప్లాన్ చేసినారు. 2007లో మీరు సరెండర్ అయ్యారా? ఎవరి దగ్గర? జయ్ కుమార్. మీరు ఇంకెవరంటున్నా? నేను ఇంకొక అతను ఆజాద్ అని అక్కడ కాసరాజు. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారా? సురవరసి దగ్గర. ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చారు. వస్తున్నాను విషయం పార్టీకి చెప్పారా? పార్టీ అంటే నేను అసలు విషయం మర్చిపోయినా. ప్రసాద్ అని ఒక చిన్న అబ్బాయి 15 సంవత్సరాలే ఉంటాడు. మేము పని మీద వెళ్ళినాం ముగ్గురం. పని మీద వెళ్తున్న క్రమంలో వాళ్ళు ముగ్గురు అటువైపు పని మీద వెళ్ళారు. నేను ఒక్కదాన్ని ఒక పని మీద వెళ్ళిన. ఆ పని మీద వెళ్ళే క్రమంలో నా దగ్గరికి నుంచి విడిపోయిన 10 నిమిషాలకే వాళ్ళకి ఎన్కౌంటర్ అయింది. మేము కాంటాక్ట్ పెట్టుకున్న ఆయనతోటి. ఆ 10 నిమిషాలలో ఒక కామ్రేడ్ చనిపోయినాడు. అయితే ఇట్లనే విలేజ్ ఉంటుంది, ఇట్లా రోడ్డు ఉంటుంది. అయితే ఆ ఇంటికాడ నాకు కాంటాక్ట్ పెట్టారు. ఒకవేళ కాంటాక్ట్ మిస్ అయితే నువ్వు ఇక్కడ ఒక వారం రోజులైనా ఒక 3 రోజులైనా నువ్వు ఇక్కడనే ఉండి నేను కాంటాక్ట్ చేసుకుందాం అనేసి చెప్పాను ఆ కామ్రేడ్. అయితే ఇంకా నేను అక్కడనే ఉంది. ఇంకా 3 రోజులున్నా 4 రోజులున్నా అక్కడ ఎక్స్పోజ్ అయిన ప్లేస్ అది. వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో వేసి నన్ను తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వచ్చేదాకా బిక్ బిక్ అనుకుంటూ ఉండాలి ఇంకా దాంట్లో. అట్లా సరెండర్ అయ్యారు కదమ్మా మీరు ఇక్కడ? అవును. సరెండర్ అయిన మీకు రావాల్సింది ఇచ్చారు ప్రభుత్వం వైపు? మాకు ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం. ఏమి ఇవ్వలేదు. ల్యాండ్ ఇస్తన్నారు. ఆ ల్యాండ్ కూడా నాకు అన్ని పేపర్స్ ఇచ్చినారు. ఆ ల్యాండ్ కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు? అయితే నాకు అదే మూమెంట్లో మ్యారేజ్ అయింది. మా భర్త కూడా నన్ను పంపించలేదు. ఇంకా ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నా? భర్త వ్యవసాయమే చేస్తాడు. మామూలుగా ప్లాట్ల దందలు చేస్తాడు ఇప్పుడు. కాదమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ఏమన్నారు నన్ను చూసి? మా అమ్మ నాయన ఇంకా చాలా సంతోషపడ్డారు వచ్చిందని. మా అమ్మ నాయన వాళ్ళకే మా కుటుంబంలోనే నన్ను పట్టించినారు. ఎవరు? మా పెద్దమ్మ కొడుకు అని శివన్న కూడా.
ఇంకా కాంటాక్ట్ మిస్ అయిందని ఇంకా నేను అక్కడ చాలా రోజులు ఉన్నా, నాకు హెల్త్ కూడా బాగాలేదు, చీకట అయింది, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారని నేను అసలు వాళ్ళని ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మర్చిపోయినా కానీ ఊర్లో మాత్రం పేరు గుర్తుకున్నది. ఆడికి వెళ్తే మా అమ్మకి మా నాయనకి మా అన్నలకి అందరికీ ఫోన్ చేసిండి ఇక్కడ చెల్లి వచ్చిందని. అక్కడ ఆయన సర్పంచ్గా ఉన్నాడు, అక్కడ పోలీసులకు కూడా ఫోన్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు నన్ను అరెస్ట్ చేయలేదు ఆయన మాట మీదకెచ్చి. ఆదిరెడ్డి అని ఉండే మాకు ఎస్ఐ నారాయణపూరు, అప్పుడు నేను చేసిన ఫీరిల్లా ఆయన కూడా ఏమనలేదు నన్ను తీసుకెళ్ళి సరెండర్ చేశారు. ఎస్పీ గారు ఏమన్నారు అప్పుడు? ఎస్పీ గారు ఇంకా అన్నీ అడుగుతాడు, ఇంకెక్కడెక్కడ పని చేసినావు, ఏమేం చేసినావు, ఎందుకు పోవాల్సి వచ్చింది అనేసి చాలా ప్రశ్నలు అడిగాడు. జైల్లో పెట్టలేదు కదా? జైల్లో ఏం పెట్టలేదు, కేసులు ఉన్నాయి నాకు పైన 20కి 10కి ఉన్నాయి అని చెప్పినారు పోలీస్ స్టేషన్లో. ఇవి ఎప్పుడైనా చేయొచ్చు అంటే ఎందుకు చేస్తారు అని అంటే మరి సరెండర్ అయినప్పుడు ఎందుకు పెట్టలేదు నా పైన, మరి నన్ను ఎందుకు ఇట్లా చేసారు, మరి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా నీ పైన కేసులు పెట్టవచ్చు అని నాకు నారాయణపురం స్టేషన్లో ఉంది, అది ల్యాబ్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, చూసినా నేను. కానీ నన్ను సరెండర్ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేశారు అమ్మ వాళ్ళు? అంటే 1 ఇయర్ పట్టింది. అంతవరకు ఏం చేసావు, ఇంట్లో ఉన్నావా? ఇంటికానే ఉండేది. కానీ అప్పటికప్పుడు కాంటాక్ట్ అవ్వలేదా వాళ్ళు? కాంటాక్ట్ అంటే ఇంకా నా జీవితం నేను జాగిస్తున్నా, నేను ఇంకేం కాంటాక్ట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఎక్కడ కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో నొక్కే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి ముందే తెలుసా మీ ఆయనకి నువ్వు మాజీ అని? తెలిసింది. ఏమన్నారు ఆయన? అయితే ఆయన కూడా కొంచెం సానుభూతి పరుడుగా పని చేసిన అనేది చెప్పినారు, కానీ ఫుల్ టైమర్గా వచ్చింది ఏం లేదు. మీ పేరు? మురళి. నాకు అట్లాంటి పిల్లల్ని కావాలని నేను చేసుకుంటాను ఇష్టపడ్డాడు, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు? 2011 లాస్ట్ నవంబర్ పెళ్లి చేసుకున్నావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఖాళీగానే ఉంటున్నా ఇంటికాడ. మరి ఎలా కుటుంబం అది ఎలా అనిపిస్తుంది? ఇక మా భర్తనే చూసుకుంటాడు అవన్నీ. ఇక ఎంత వ్యవసాయం ఉంది బయట పని కంటే మా బా ఇంట్లో పనులు చేసుకుంటూ వ్యవసాయం ఏమైనా చెలకల పని బాయికాడ పని ఉంటే చేస్తాను, నాట్లు పెట్టినప్పుడు విత్తనాలు వేసినప్పుడు ఆ పని చేస్తాను. కానీ ఇంకా బయట పనులకు ఏమి వెళ్ళాను, ఇంకా ఆయన కూడా ఏం పంపించాడు నన్ను. ఇప్పుడు బాగుంది జీవితం? ఇక జీవితం అంటే ఇంకా మనం అనుకున్నంత సెట్ కాలేదన్నట్టు. ఇంకా అంటే ఏమనుకున్నారు మీరు? అంటే నేను ఒక లైఫ్లో ఉండాలనుకున్నా, ఇక అంత కాలేకపోతున్నాను. అంటే లైఫ్లో ఉంటే ఎలా మంచిగా ఒక రేంజ్లో ఉండాలనేది కోరుకున్నాను నేను. అంటే మా అత్తగారు వాళ్ళు కూడా జర మాకంటే పోల్చుకుంటే వాళ్ళు జర తాన తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని అత్త మామ బాగా చూసుకుంటారు కదా, మీ భర్త బాగానే అంటే అట్లనే ఇంకా విలేజ్లో వాళ్ళు ఎట్టుంటారు మామూలుగా చూసుకుంటారు. బయటకు వచ్చావు కదా, అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చిన్న చిన్న గొడవలకి వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు? ఆత్మహత్యలు చేసుకోవడానికి ధైర్యం లేని వాళ్ళు అయితేనే ఆత్మహత్యలు చేసుకుంటారు. మనకు వచ్చిన బాధ ఏముంది? ఇప్పుడు ఆ రోజులల్లో మనకు చదువు లేదు, సంధ్య లేదు. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత గతి లేనివాడైనా చదివిపిస్తుండు, ఆ చదువుకున్న టాలెంట్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఈ మహిళలు? ఆత్మహత్యలు ఎవరి కోసం ఎందుకు చేసుకోవాలి? మనం ఆత్మహత్య చేసుకున్నంత సమస్య మాత్రం వల్ల సమస్యలు పోవు కదా. మనము ప్రాణం ఉన్నంత వరకు దాన్ని అడిగి మనం కొట్లాడి సాధించుకుంటేనే మనం ఏదైనా జయించగలం. ఆత్మహత్యలు చేసుకుంటే మనము వాళ్ళకు పిరికి పందలైనట్టే. నేను దాన్ని ఎప్పటికీ సాయించాను. తలో ఉన్నప్పుడు పాటలు పాడేవాళ్ళ? పాడేది. మంచి పాట పాడండి. అంటే ఇక్కడ ఎల్లంకి మారన్న అనే కామ్రేడ్ ఇక్కడ అమరుడు అయిండు. అంటే నేను పాటలకు కూడా 10 ఇయర్స్ బ్యాక్ అయిపోయినా. పర్వాలేదు, మీకు ఇప్పుడు గుర్తుంది పాడండి, చిన్న చరణం పాడండి. ఓకే. అన్నన్న ఎల్లంకి మారన్నా నీకు వేల వేల వందనాలన్నా, అన్నన్న ఎల్లంకి మారన్నా నీకు వేల వేల వందనాలన్నా, అమ్మ ఒడిలో ఉన్న నాడే నీవు అన్ని నేర్చుకున్నవయ్యా, కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే. అన్నన్న ఎల్లంకి మారన్నా నీకు వేల వేల వందనాలన్నా, ఉగ్గుపాలతోటి నీవు ఉద్యమాన్ని నడిపినావు, కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే. అన్నన్న ఎల్లంకి మార అనేది కొంచెం గుర్తుంది. చివరిగా చెప్పమ్మా, మీలాంటి వాళ్ళు దళం అప్పుడు గ్రామాల రావడం ఆ ప్రభావంతో వెళ్ళావు, తుపాకీ పట్టుకున్నావు, పార్టీ ఆదేశాల మేరకు ప్లాటూన్లో ఉండి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తావు, నీ అనారోగ్య సమస్య పార్టీలకు వచ్చావు. అంటే అప్పుడులో అమ్మ యువతి యువకులు కమిట్మెంట్ ఉండేవారు, ఆ భావజాలం అవ్వచ్చు, ఏదో చేయాలి పార్టీ కోసం ప్రజల కోసం చేయాలి అనే ఒక సంకల్ప బలంతో ఉండేవారు, స్వార్థం తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా తయారవుతున్నారంటే
విచ్చలవిడితనంగా తిరగడం అంటే అందరు కాదు కొంతమంది సినిమాల ప్రభావమో సెల్ ఫోన్ల ప్రభావమో లేదా విలాసాలకి అలవాటు పడుతున్నారు. ఇది రాబోయే కాలంలో దుష్ప్రచారం అయ్యి నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది పడే అవకాశం అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపిస్తుందమ్మో, ఉన్న యువతి యువకులు ఆ బాటలో వెళ్లకుండా ఉండాలంటే మేము చెప్తాం. అంటే ఆ బాటలో వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళకు కూడా అంతరాత్మకు తెలిసి ఉండాలి, నేను ఇట్లా చేయకూడదు, ఇలాంటి పద్ధతులు వివరించకూడదు, ఇది పద్ధతి కాదనేసి ఈ సినిమాలు అట్లనే తీస్తున్నారు. ప్రతి కూడా ఈ సమాజంలో ఈ జనరేషన్లో పుట్ట పాపలు కూడా అట్లనే ఇంత పిల్లలతోనే స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ పద్ధతులు వెళ్ళకుండా మాలాగా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. కానీ అర్థం చేసుకున్న సిచ్యువేషన్లో అయితే ఈ సమాజం అయితే లేదు, కొంపు సమాజం ఈ సమాజం. యువత యువకులు మీలో ఉన్న స్వార్థాన్ని పక్కన పెట్టండి, భవిష్యత్తులో రాబోయే తరం కోసం పోరాటాన్ని చెప్తున్నారు సంతోష. ఆవిడ చెప్తున్నట్టుగా ఇదే రాచకొండ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె దళంలో పనిచేసి తిరిగి ఇదే రాచకొండ వచ్చి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆమె కూడా చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు, కానీ ఎక్కడ కూడా ఆత్మహత్య అనే పదానికి దూరంగా ఉన్నారు. ఆమెకున్న కష్టాలు బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా మిగతా కుటుంబీకులు ఉన్న కష్టాలే ఎదుర్కొంది, కానీ ఏమాత్రం తొనక్కుండా బెనక్కుండా సాధారణ జీవితం ఉన్న దాంట్లో సంతృప్తిగా బతుకుతున్నారు. ఆమె చెప్పే ప్రకారం ఖచ్చితంగా విలాసాలకి ఫోన్లకి దూరంగా ఉండి ఒక మంచి సమాజం కోసం మీరందరూ పోరాటం చేయాలంటూ సంతోష చెప్తున్నారు. ఇది వారం ఒక్కో సంతోష్తో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.